Back to news. Telangana, AP Rashtrala Madhya Nelakonna Vidyuttu Vivadampai TRS Netha Nomula Narsimhaiah Media Tho Matladutunnaru. Ayana Emantunnaro Okasari Chuddam. అంటే దయ్యాలు వేదాలు వెలిచినటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తారయ్యా మీరు కాంగ్రెస్ వాళ్ళు? ఈరోజు కష్టకాలం ఉంది, కరెంటు కష్టాలకు మీరే కారణం. ఎందుకనంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి ఒక గంభీరమైనటువంటి ఉపన్యాసం చేసిండు మీడియా ముందే. అది నిన్న మొన్న మీడియాలో వస్తుంటే కూడా నేను మళ్ళీ గమనించా. హైదరాబాద్కు సంబంధించి 113 నుంచి 112 మెగావాట్లు పర్ డే వినియోగం ఉంటుంది. మీకు తయారయ్యేది మాత్రం 51 నుంచి 60 మెగావాట్లు మిలియన్ యూనిట్లు మాత్రమే తయారవుతుంది. మీకు అబ్నార్మల్ తేడా వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు అని కబుర్లు చెప్పినారు. మరి జానారెడ్డి గారు కానీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ సీము రక్తం అవసరం లేదా? నా బొగ్గుతోటి రాయలసీమలో ఆంధ్రాలో విద్యుత్తు తయారు చేస్తావా? సింగరేణి బొగ్గు అక్కడికి పోవటానికి 900 టన్ను, ఇక్కడ పడితే అక్కడ పోయే వరకు 1600 టన్నులు అవుతుంది. 700 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు వస్తుంది ఒక టన్నుకు. అది ఎవరి మీద పడుతుంది? వినియోగదారుడి మీదనే పడుతుంది. ఎవడు వినియోగించుకుంటున్నాడు? తెలంగాణలో 70% వ్యవసాయము ఈరోజు విద్యుత్తు మీద నడుస్తుంది. మళ్ళీ మనమే కడుతున్నాగా? తెలంగాణ వాళ్ళ బొగ్గు దోసుకొని పోయినావు, అక్కడ విద్యుత్తు ప్లాంట్ ఓపెన్ చేసినావు, మళ్ళీ విద్యుత్ వచ్చి ఎక్కువ ధరకు తెలంగాణ రాష్ట్రం కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు చేసినావంటే ఇంతకంటే పక్షపాత ధోరణి ఏముంది? రైతాంగాన్ని ఒకవైపు నుంచేమో జల విద్యుత్తుకు, తెలుగు గంగ మరొక వైపు నుంచి నీరు రకరకాలుగా రాయలసీమకు నీళ్లు తీసుకుపోతారు, నీళ్లు లేకుండా చేస్తారు, నీళ్ళ దోపిడీ చేస్తారు, దాంతోపాటు బొగ్గు దోపిడీ చేస్తారు. ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరి ఏమైనా ఉందా అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రైతాంగం అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఈరోజు చాలా మాటలు చెప్తున్నారు, అన్ని రకాలుగా మేము తెలంగాణను నిలబెట్టినాం, కేసీఆర్ వల్ల మాత్రమే కష్టాలు వచ్చినాయని గవర్నర్ గారిని కలిసినారు పాపం. అంటే కనీసము వ్యవసాయ మార్కెట్లలో మద్దతు ధర కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి మీదే కదా. పత్తికి సంబంధించి గతం నుంచి కూడా ఈరోజు ఎకరాకు 3 క్వింటాలు వెళ్ళే పరిస్థితి లేదు పత్తి. 3 క్వింటాలు అంటే 3 నాళ్ళ 12 వేలు, రైతు పెట్టిన ఖర్చు సుమారుగా ఎకరానికి 10 నుంచి 15 వేలు ఖర్చు పెట్టినాడు. మరి ఇప్పుడు ఈ మద్దతు ధర కారణం ఎవడు? అప్పుడున్న కాంగ్రెస్, ఇప్పుడున్న బీజేపీ కాదా? బీజేపీ నాయకులు చాలా చెప్తున్నారు మద్దతు ధర పెంచమని చెప్పండి. అందుకే మరీ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి వాదనలు అయితే రైతులకు మేమేదో నష్టం చేసినట్టు, వారేదో లాభం చేసినట్టుగా కేసీఆర్ గారు రైతుల గురించి పట్టించుకోనే లేదని చెప్తున్నారు. అయ్యా కేసీఆర్ గారు రైతుల గురించి పట్టించుకోలేదా? మీరు మాత్రమే పట్టించుకున్నారా? మీకు ఉద్యోగులకు సంబంధించిన విభజన విషయంలో ఒక కమిటీ వేస్తే ఒక్కటంటే ఒక్కరోజు మీ ప్రధానమంత్రికి సమయం లేదా? అసలు ఎవరు ఏఐఎస్ ఆఫీసర్ ఎడిపోతారని చెప్పిస్తే పరిపాలన అనేది స్థిరంగా సాగుద్ది కదా, అస్థిరంగా ఉందిగా. ఇప్పుడు దీనికి కారణం మీరు కదా. ఆంధ్ర ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ఉద్యోగ సంఘాలు వీళ్ళిద్దరు కలిసి